వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలు కరెక్టా కాదా అనే అంశం మీద మాట్లాడేందుకు ఇక్కడ చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకులు మొత్తం ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. భువనేశ్వరిని నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలపై ఇళ్ళు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. తొలిసారిగా భూలక్ష్మి మాట్లాడు, చెప్పండి అసలు ఏం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పరిపాలన చేతకాక సైకో పరిపాలనని చూపిస్తూ ఈరోజు ప్రతిపక్షాన్ని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకుల్లో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల పైన ఈరోజు అసత్యమైనటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఈరోజు మహిళలను అవమానించకరంగా ఈరోజు మాట్లాడడం అనేది మేమందరం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు భువనేశ్వరమ్మ గారిని తీవ్రంగా ఆయన విమర్శించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 39 రోజులు తన భర్త ఆరోగ్యం అనేది ఆందోళనకరంగా ఉంది, దోమలు గుర్తున్నాయి, మంచినీళ్ళు పోసుకుంటున్నాడు, నెక్స్ట్ అలాగే టెంపరేచర్ ఎక్కువయ్యి స్కిన్ అలర్జీ వచ్చి ఈరోజు అతని యొక్క ఆరోగ్యం పైన మాకు ఆందోళనకరంగా ఉంది, అలాగే ఆయన యొక్క వెయిట్ కూడా 5 కేజీలు తగ్గిపోయారు, అతనికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అతనికి అనేసి ఆందోళన తెలియపరచడం ఒక భారీగా ఆమె బాధ్యత. మరి ఈరోజు నారాయణ స్వామి గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఎటువంటి కక్ష సాధింపులు చేయడం లేదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రాణహాని ఉందంటే ఆయన భార్య భువనేశ్వరమ్మ వల్లే అమ్మ అన్నంలో కూడా విషం పెడుతుంది అన్నాను, అలాంటి నేర చరిత్ర ఉందంటున్నారు అని అనుమానం ఉంది అంటున్నారు. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు పక్కన వాళ్ళ యొక్క భార్యల గురించే కాదు మీకు అనుమానం, సొంత మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా మీకు అనుమానాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. లేకపోతే కొంచెమన్నా మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఈరోజు డాక్టర్ల కన్నా కూడా ప్రతి మహిళ తన యొక్క భర్త గురించి క్షుణ్ణంగా ఏం జరుగుతుంది, తన భర్తకి ఏ టైంలో ఏమి వైద్యం చేయాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఏ విధంగా బాగుపరచుకోవాలనే ఆలోచనతో ప్రతి భార్య ఆలోచిస్తుంది. మరి ఈరోజు భువనేశ్వరమ్మ గురించి మీరు ఇంత అసభ్యకరంగా మాట్లాడారు, మేము ఒకటే చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని చంపేసినటువంటి అంతకుడు, అలాంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తుంది అంటున్నారు, మీకు బుద్ధి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నతమైన వ్యక్తి, మంచి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి తన కూతురికి భర్త అయితే నా బిడ్డ జీవితం బాగుంటుందని దగ్గరుండి అంగవైభవంగా పెళ్లి చేసినటువంటి నాయకుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. మరి ఈరోజు మహిళను కూడా చూడకుండా ప్రతిపక్ష నాయక మహిళల్ని కించపరుస్తున్నటువంటి యొక్క ప్రభుత్వానికి ఇటువంటి నాయకులకి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఖచ్చితంగా మేము మహిళలందరం కూడా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం అని చెప్పినటువంటి యొక్క ప్రభుత్వానికి భూస్థాపన చేసే విధంగా మా అందరి యొక్క ఓటు హక్కుతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటు హక్కుతో యొక్క వైసీపీ పార్టీని భూస్థాపన చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. రేవతి గారు, మీరు చెప్పండి అసలు నారాయణ స్వామి భువనేశ్వరికి ఏం చెప్పాడు, ఏం వ్యాఖ్యలు చేశాడు? అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు 39 రోజులుగా అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి కూడా ఆయన దుర్మార్గంగా ఎంత అన్యాయంగా పెట్టారో ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళ భార్య, వాళ్ళ కోడలు కొడుకు అక్కడే ఆ రాజమండ్రి జైలు పరిసరాల్లోనే ఉంటూ పరితపిస్తున్నారు. వాళ్ళు మా భర్తకి ఆరోగ్యం సరిగా లేదు, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వల్ల లోపల ఏదైనా ప్రాణహాని జరుగుతుంది, ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, తర్వాత అక్కడ ఆయనకి సౌకర్యాలు సరిగా లేవు అని ఆమె చెప్తే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. అది నిన్న దినాన డిప్యూటీ సీఎంగా ఉండే నారాయణ స్వామి, ఈయనని సీఎం డిప్యూటీ అని ఎవరు అనుకోవటంలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాలేరు అని అంటున్నారు. ఈయన మేము అసలు లెక్కలో కూడా వేసుకోవటంలా, ఈయన పాలేరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాలేరు. నీకు
दलित अन्यायाल जरूत माटन चेत का नी निजर्ग पक्न वर कम्यूनिटी अम्मा ने दुर्मार्ग चंपते चेत का राजशेखर रेड्डी चलो जगन मोहन रेड्डी संतकाल सेकरण चेसी सीएम अयेदानिकि एलांटि पोकलाट चेसाडో మీరు అదే ఊహించుకొని మమ్మల్ని కూడా మీకు మీరు చేసిన పనిని మాకు అంటగట్టాలని చూస్తున్నారు ఇది ప్రతి ఒక్క ప్రజలు గాని గమనించాలి అదే 16 నెలలు జైల్లో ఉంటే జగన్ మోహన్ రెడ్డి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మేము ఎలాంటి విధానంగా గాని అసలు ప్రశ్నించను కూడా ప్రశ్నించలేదు శర్మిలమ్మ విజయమ్మ బాగా తిరిగారు ప్రజల్లో ప్రచారం చేశారు మేము ఎటువంటి కూడా వాళ్ళ మీద చిన్న మార్కు కూడా వేయలేదు వాళ్ళని కించపరచలేదు అదే 39 రోజులు ఆయన అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టిందే కాకుండా నారా భువనేశ్వర్ గారిని మాట్లాడుతా ఉన్నారు అరే నేను నాకు కోపం వస్తదయ్యా మిమ్మల్ని బట్టి తిట్టాలనిపిస్తది పిచ్చి మహల్లారా ఎంటి రామారావు గారు చచ్చిపోయింది మా వాళ్ళ గురించి కాదు మీ పక్కన ఉండే ఒక సెకండ్ ఒక జంబలకడి పంబ లక్ష్మీ పార్వతి గురించి చచ్చిపోయింది సిగ్గు లేకుండా ఆ మనిషిని పక్కన పెట్టుకొని ఆ నేను నా ఎంటి రామారావు గారు సతీమణి ఎంటి రామారావు పైన ఉంది बसव तारक निन्दा वेट नीक तक बुद्धि चपेदानी वीरगंध भार्यवे विड़ाको आये चुस्कोटे रो पे दुर्मार्गक आयन को कूड़ा एन रामाराव ग मुख्यमंत्री अटी रामाराव गारे उन्ट एवरना चपते प्रश्न सिद्धांत मन की वीर वसंत भोगराय पुड़ता पिछि मुंड चंपे अन्याय का बट्टी चरत्र भुवनेश्वर का नंदमूरी कुटुंब स्त्री बैठक रेज तन भर्त कोसम बैठक नीच निकृष्ट सिग्गु लेकुंडा गुर्तुंचुकोंडे मीरे कंदंलो दाक्कुन्ना ये कलुगुलो उन्ना एक्कडिकेल्लिना वेलिकि तीस्तां मीलागा नीचंगा मी भार्यल्नि मी अक्क चेल्लेल्नि माट्लाडो इवन्नी कूडा मीकैते तगिन बुद्धि चेप्तामनि चेप्तू मी दग्गरे उंडारनि गमनिंचालि नोर जाग्रत्त तुपाकुल मीरु माट्लाडु चेप्पंडि मीरु चेप्पंडि असलु ఎప్పుడు అసలు చంద్రబాబు నాయుడు నారావల్ల ఫ్యామిలీ గాని అదే విధంగా నన్నమూరి ఫ్యామిలీ ఎప్పుడు బయటికి రాని పరిస్థితి ఈ రోజు బయటికి వచ్చి వాళ్ళు లోకేష్ చూస్తే ఢిల్లీ అదే విధంగా ఇళ్ళు చూస్తే రాజమండ్రి దూరం ఎక్కడెక్కడ చిల్లాపిల్లవై మీరు ఏ విధంగా చూస్తున్నారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 39 రోజులుగా అక్రమ అరెస్టు కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఆ ఈ 39 రోజుల నుంచి కూడా ఆయన సతీమణి అయినటువంటి మా తల్లిగా మా తల్లి స్థానంలో ఉండే ఆమె గౌరవ నారా భువనేశ్వరి గారు ఆ రోజు నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే బయటికి వెళ్ళకుండా ఆయన్ని కనిపెట్టుకొను ఏ రోజు ఏమి వార్తలు చెప్తారో అని అక్కడే కనిపెట్టుకొని ఉంది కాబట్టి నారా భువనేశ్వరి గారు ఇన్ని 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా బయటికి రాలేదు ఆమె ఆమె రాజకీయాల్లో ఎప్పుడు ఏనాడు మాట్లాడలేదు కానీ మన హెరిటేజ్ సంస్థ అవన్నీ ఆమె కోడలు ఇద్దరు చూసుకుంటుంటారు కానీ ఈ రోజు తన భర్తకి భర్త కోసం రాజమండ్రి దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే వీళ్ళందరూ ములాఖత్ అయిన రోజు భువనేశ్వరి గారు లోపలికి వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నా ఒక భాగ ఒక శరీర భాగాన్ని అక్కడ వదిలేసినట్టు ఉందంటే ఆ రోజు కూడా ఈ సైకో ముఖ్యమంత్రి గాని పేటిఎం బ్యాచ్ గాని ఆ రోజు కూడా భువనేశ్వరి గారిని ఇలాగే మాట్లాడారు నారా బ్రాహ్మణుని గారిని మాట్లాడారు ఈ పాపాలు వాళ్ళకి ఊరికే బావు దగ్గరలోనే ఉన్నాయి చాలా దూరం కూడా లేదు మూడు నెలలు నాలుగు నెలలు అయితేనే అప్పుడు వాళ్ళు ఎవరెవరు ఏందో చెప్తారు కానీ నిన్న నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి అంట ఆయన నారాయణ స్వామి నిన్న వచ్చాడు నేను కూడా తగుదునమ్మా అంట వచ్చి లోకేష్ బాబు గారు భువనేశ్వరమ్మ గారు పదవి వ్యామోహం తోటి రోడ్డు మీదకి వచ్చారు వీళ్ళకి పదవి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కావాలని చంద్రబాబు నాయుడు గారికి పెట్టే భోజనంలో ఏమేమన్నా చంపే ప్రయత్నం చేస్తది అని చంపే ప్రయత్నం చేస్తా అని చెప్పారు మా కుటుంబ నందమూరి నారా కుటుంబాలుగా చంపేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాలు చంపేది నిన్న వాళ్ళ చిన్నాయన చంపింది రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు అవి
రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ ఆ చెల్లెలు ఆ తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే జైలు దగ్గరికి పోయిన పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే చెల్లిని ఒక పక్క దరివేసి ఆయనకి రాజకీయ వ్యామోహం పుట్టింది, తల్లిని ఒక పక్క దరివేసి ఆయనకి రాజకీయ వ్యామోహం వాళ్ళకుంది, తండ్రి చనిపోతే సంతకాల సేకరణ కోసం ఆయన వ్యామోహం ఆయన వాళ్ళకుంది, కానీ పదవి వ్యామోహం మా చంద్రబాబు నాయుడు గారి సతీమణికి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు దగ్గర ఆయనకి చర్మ వ్యాధుల సమస్య ఉంది, ఆయనకి చన్నీళ్ళతో స్నానం చేయడం అంత ఆరోగ్యకరం కాదు, అక్కడంతా బ్లీచింగ్ వాటర్ అవన్నీ వేసి మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బందులు పెడుతున్నారో మేమంతా అందరూ మన రాష్ట్రమే కాదు దేశ ప్రజలందరూ చూస్తున్నారు. మీకు దగ్గరలో తగిన బుద్ధి చెప్తారు నారాయణ స్వామి గారు ఎవరండి, అసలు నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి ఆలోచించ అనాల్సిన పని ఏంది, అసలు నువ్వు ఎవరు అసలు అనేదానికి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అనే హక్కు లేదు, మహిళలు అందరం కూడా నేను చెప్పించి కొడతామని చెప్పి చెప్తున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి జైల్లో వసతులు కల్పించే విషయంలో పూర్తిగా విఫలమయ్యింది. ఇలాంటి విఫలమైన పరిస్థితుల్ని బయటకు రానియకుండా ఈరోజు నారాయణ స్వామి చేస్తున్న మాటల్ని మేము మా తెలుగు మహిళా విభాగం పూర్తిగా ఖండిస్తున్నాం. ఏ భార్య కూడా భర్తని చంపుకోవాలి అనే ఆలోచనలు, ఏ దుర్మార్గమైన ఆలోచనలు రావు. ఇప్పుడు నారాయణ స్వామి మాట్లాడుతున్న మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. అంటే నేర చరిత్ర ఎవరికి ఉందో ఒకసారి నారాయణ స్వామిని వెనక్కి తిరిగి ఆలోచించుకోమని చెప్పండి. నేర చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆలోచిస్తున్న అభివృద్ధి ప్రదాత అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉందని చెప్పని నారాయణ స్వామి గ్రహించాలి. ఈరోజు ఎంతోమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాటి మీద నోరు విప్పలేని చేతగాని ఈ నాయకులు, రాష్ట్ర అభివృద్ధి మీద నోరు విప్పలేని చేతగాని నాయకులు నోరు అదుపులో పెట్టుకొని ఉండాలని చెప్పని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని మేము పూర్తి స్థాయిలో తిప్పికొట్టడానికి మా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలకి వాస్తవాలని తీసుకెళ్లేదానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఉన్నాం. బాబు గారిని ఎలా రక్షించుకోవాలో మేమందరం కూడా ఆలోచించే పరిస్థితుల్లో ఆయన్ని కాపాడుకునే దిశగా మేమందరం నడుస్తున్నాం. ఓకే, ప్రధానంగా నారాయణ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇక్కడ మహిళలు మొత్తం ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడు. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న నారాయణ స్వామి గారు చాలా బాగా మాట్లాడాడు, ఎందుకంటే ఆయనకి ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ మొన్న కేటాయించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అందుకోసం ఎవరు ఎక్కువ మాట్లాడితే ఎక్కువ తిట్లు తిడితే వాళ్ళకి అవార్డులు మొత్తం ఇస్తారనమాట. దానికోసం ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నారాయణ స్వామి వయసుకైనా ఆయనకి కొంచెమైనా జ్ఞానం అన్నది లేదు కావాలా? ఏం మాట్లాడతారయ్యా, ఏం మాట్లాడతారు? మనం భారతదేశంలో మన భారతీయులుగా మనకి ఎక్కడైనా కానీ స్వతంత్ర హక్కు ఉంది, ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఈరోజు తన భర్త గారు మన చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరమ్మ భర్త గారు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈరోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్లో ఒక కేసును అంటగట్టి ఆయనకి ఎలాంటి కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకి అభివృద్ధికి పాటుపడినందుక ఆయన ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఆయన జైల్లో పెట్టి 39 రోజులు అవుతుంది, కానీ ఎవరికైనా కానీ ప్రజలకి ఎంత మేలు చేసినా ప్రజల గుండెల్లో ఉంటారు. కానీ భార్య స్థానం అంటే ఏంటి? మనకి సభ్య సమాజంలో భార్య భర్త బంధానికి ఒక విశిష్టత లేదా? లేకుండానే మనం ఈ ప్రపంచంలో బతుకుతున్నామా? మీరు ఏం మాట్లాడుతున్నారు? భార్య భర్తల విషయాలకు కూడా మీరు వంకరగా మాట్లాడి తన భర్తని తనే చంపుకోవాలని చూస్తుందా? సిగ్గనిపించట్లేదా మీకు? పెద్దవారు మా దగ్గర అంతా అనిపించుకున్నంత ఇది మీకు ఉంది కనుక రేపు 2024లో ఖచ్చితమైన బుద్ధి చెప్పడానికి మహిళలందరూ రెడీగా ఉన్నారు. చాలా బాధాకరం ఇది మాకు. టైం కూడా మీరు చెప్పండి, అసలు నారాయణ స్వామి ఏం మాట్లాడారు?
अंदर की नमस्कार। ఈరోజు నారాయణ స్వామి భువనేశ్వరమ్మని మాట్లాడే హరకత అతను ఏ రోజు లేదు, జగన్ మోహన్ రెడ్డికే లేదు, నీకే అన్నంచి వచ్చిందిరా, నీకు భువనేశ్వరమ్మని మాట్లాడే హరకత నీ కట్టొచ్చింది, ఎన్టి రామారావు అనేది ఒక చరిత్ర గల్లది, ఆయన భార్య చంద్రబాబు నాయుడు గారి భార్య అసలు రాజకీయవేత్త కాదు, రాజకీయంలోకి ఏ రోజు రాలేదు, వాళ్ళ భర్త వెనకాల ఇంట్లోనే ఉంటుంది, ఈ రోజు వాళ్ళ భర్త జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రతి భార్య అనేది బాధపడద్ది, ఈరోజు వాళ్ళ భర్తకు జరిగిన అన్యాయము కనీసం ఏసీ పెట్టలేని చంద్రబాబు నాయుడు కనీసం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి ఏసీ కూడా లేదే నా భర్తకు అని చెప్పి నా బయటకు వస్తే ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడి ఆమెని కానీ కోడల్ని కానీ లోకేష్ బాబును కానీ రోడ్డుకెక్కి అవమానిస్తున్నారు, 6 నెలలు ఆగండిరా, మీ చరిత్ర తిప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు 24కి, మహిళలందరం కలిసి ఒక్కొక్కరిని నెల్లూరు జిల్లా అయితే మీ రాష్ట్రం మొత్తం మీద వైసీపీని తరిమి తరిమి కొట్టే చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తాము, టీడీపీ మళ్ళీ గెలుస్తుంది, మళ్ళీ మీకు మాత్రము పుట్టగతలు కూడా ఉండవు రే జగన్మోహన్ రెడ్డి, పుట్టగతలు కూడా ఉండవు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. భువనేశ్వరి మీద నారాయణ స్వామి చేసిన వ్యాఖ్య అనుచిత వ్యాఖ్యలపై మహిళలు మొత్తం మండిపడుతున్నారు. 2024లో సరైన విధంగా బుద్ధి చెప్తాము, జగన్మోహన్ రెడ్డికి ఇంటికి పంపిస్తామని కూడా ఇళ్ళు హెచ్చరిస్తున్నారు. వీడియో చెల్లి ప్రదీప్తో కయాజా టీవీ నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.